మీడియా మిత్రులకి నమస్కారం. గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి గత రెండు సార్లు ఏ రిప్రజెంటేషన్ అయితే ఇచ్చామో మళ్ళీ అదే విషయం వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏర్పాటైన రెండవ శాసనసభ ఏర్పాటైన తర్వాత కానీ భారతీయ జనతా పార్టీ గౌరవ శాసనసభ్యునిగా రాజా సింగ్ గారు ఒకరు ఉన్నప్పుడు కూడా బీఏసీకి పిలిచినారు. ఇప్పుడు ఆ సాంప్రదాయానికి దిలోదకాలు ఇచ్చినారు. మరి మా పక్కన ఉన్నటువంటి ఇతర పార్టీలకి ఐదుగురు ఉండాలని ఏడుగురు ఉండాలని పిలుస్తా ఉన్నారు, ముగ్గురు ఉన్నటువంటి మమ్మల్ని పిలుస్తలేరు. అసలు దీనికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు శాసనసభ్యులుంటే బీఏసీకి ఎందుకు పిలిచినారు? రెండవ తెలంగాణ శాసనసభ ఏర్పాటైన తర్వాత రాజా సింగ్ గారు ఒకరున్నప్పుడు ఎందుకు పిలిచినారు బీఏసీకి? ఆ తర్వాత కొత్తగా శాసనసభలో ఏమైనా రూల్స్ అమెండ్ చేసినారా? ఎందుకు ఈ రకమైనటువంటి వివక్షను భారతీయ జనతా పార్టీ పట్ల చూపిస్తున్నారని చెప్పి స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. శాసనసభ పక్ష నాయకుని ముందు నుంచి విషయాన్ని నేను మళ్ళీ మీకు తెలియజేస్తానని చెప్పినారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు కూడా ఒకటే దాని గుడ్డలు. ఈ ముగ్గురు కలిసి నువ్వు ఒక రోజు, నేను ఒక రోజు, ఇంకొకరు ఒక రోజు, ముగ్గురు కలిసి మూడు రోజులు మాట్లాడుకొని సభను అడ్జర్న్ చేస్తుంది. కానీ బీఎస్సీలో ఎన్ని రోజులు నడవాలి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, పాలక పక్షం ఏమంటుంది చర్చించే కంటే ముందే ఈరోజు అన్ని దినపత్రికలలో 6, 10, 12 తారీఖులు కూడా ప్రకటించేసి రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీకి ఏం విలువ ఇస్తా ఉన్నారు, శాసనసభకి ఏం విలువ ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ బీఎస్సీకి భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని కూడా తప్పక పిలవాలనేటువంటి మా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని కొనసాగిస్తాం. ఏదో ఒక రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం మీద స్పీకర్ గారు మీద ఒత్తిడి తెచ్చి దానికి కావాల్సిన సంఖ్య వల్ల చెప్తే ఆ సంఖ్య తీసుకొని వచ్చి అయినా బీఎస్సీలో కూర్చున్నందుకు ఇదే టెన్యూర్లో ప్రయత్నం చేస్తామని చెప్పి స్పీకర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరండా. ఏ టెన్యూర్ మే కర్తే బోల్ రేనా, కైసే కర్తే సభ రూల్స్ ఎంత ముఖ్యమో సాంప్రదాయాలు కూడా అంతే ముఖ్యం. అనేక సందర్భాల్లో వివాదాలు వచ్చినప్పుడు సభ స్టార్ట్ అయినప్పుడు గతంలో ఉన్న సాంప్రదాయాలు అనుసరించి మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మా గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాలుగా ఈ శాసనసభలోని సభ్యులు ఒక్క సభ్యుడున్నా ఇద్దరు సభ్యులున్నా కూడా బీఎస్సీకి పిలిచి, ఇక్కడ ఒక పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, చాలా పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పోయినప్పటికీ కూడా ఆ పార్టీల బీఎస్సీకి పిలిచినటువంటి సాంప్రదాయం ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సభ్యులు కలిగిన, 3 శాసనసభ్యులు కలిగిన ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్నటువంటి ఈ దేశంలో 303 పార్లమెంట్ సభ్యులతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో అందించినటువంటి పార్టీని ఇవాళ బీఎస్సీ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఇది అత్యంత నీచమైన, దుర్మార్గమైన, ద్వేషపూరితమైన రాజకీయాలకు పరాకాష్ట మాత్రమే. ఇలాంటి నీచమైనటువంటి ప్రాక్టీసెస్ని, నీచమైనటువంటి సాంప్రదాయాలు ఏదైతే మన మీద విద్య ప్రయత్నం చేస్తుందో రేపు వాళ్ళకు కూడా ఇదే గతి కడతారని విషయం మీరు మర్చిపోకూడదు. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ సభ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. సభ సాంప్రదాయాలు, సభ విలువలు, సభ గౌరవం, సభ ఔన్నత్యం మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటి కాలరాజ్య అధికారం పార్టీకి లేదు, వీటి కాలరాజ్య అధికారం ముఖ్యమంత్రి గారు లేదు. ఇవాళ మా సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న ప్రాక్టీసెస్, స్పీకర్ గారు మీరు ఏదో చెప్తే చేసేటువంటి మనమనిషిగా కాకుండా గతంలో ఉన్న సాంప్రదాయాన్ని స్టడీ చేయండి, ఆ సాంప్రదాయాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. స్పీకర్గా శాసనసభలో పార్టీల గౌరవాన్ని కానీ సభ్యుల హక్కులను కానీ కాపాడే కనీస కర్తవ్యం స్పీకర్ పైన ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. మీరు కేవలం మన మనిషి లెక్క ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నడుచుకునే మనిషిలా కాకుండా మీడియా మిత్రులకి నమస్కారం.
గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి గత రెండు సార్లు ఏ రిప్రజెంటేషన్ అయితే ఇచ్చామో మళ్ళీ అదే విషయం వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేదా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏర్పాటైన రెండవ శాసనసభ ఏర్పాటైన తర్వాత కానీ భారతీయ జనతా పార్టీ గౌరవ శాసనసభ్యునిగా రాజాసింగ్ గారు ఒకరున్నప్పుడు కూడా బీఏసీకి పిలిచినారు. ఇప్పుడు ఆ సాంప్రదాయానికి దిలోదకాలు ఇచ్చినారు. మరి మా పక్కన ఉన్నటువంటి ఇతర పార్టీలకి ఐదుగురు ఉండాలని ఏడుగురు ఉండాలని పిలుస్తూ ఉన్నారు, ముగ్గురు ఉన్నటువంటి మమ్మల్ని పిలుస్తలేరు. అసలు దీనికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరు శాసనసభ్యులుంటే బీఏసీకి ఎందుకు పిలిచినారు? రెండవ తెలంగాణ శాసనసభ ఏర్పాటైన తర్వాత రాజాసింగ్ గారు ఒకరున్నప్పుడు ఎందుకు పిలిచినారు బీఏసీకి? ఆ తర్వాత కొత్తగా శాసనసభలో ఏమైనా రూల్స్ అమెండ్ చేసినారా? ఎందుకు ఈ రకమైనటువంటి వివక్షను భారతీయ జనతా పార్టీ పట్ల చూపిస్తున్నారని చెప్పి స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. శాసనసభ పక్ష నాయకుల ముందు నుంచి విషయాన్ని నేను మళ్ళీ మీకు తెలియజేస్తానని చెప్పినారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు కూడా ఒకటే తాను గుడ్డలు. ఈ ముగ్గురు కలిసి నువ్వు ఒకరోజు, నేను ఒకరోజు, ఇంకొకరు ఒకరోజు, ముగ్గురు కలిసి మూడు రోజులు మాట్లాడుకొని సభను అడ్జర్న్ చేస్తుంది. కానీ బీఏసీలో ఎన్ని రోజులు నడవాలి, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, పాలకపక్షం ఏమంటుంది చర్చించే కంటే ముందే ఈరోజు అన్ని దినపత్రికలలో 6, 10, 12 మూడు తారీఖులు కూడా ప్రకటించేసి రాష్ట్ర ప్రభుత్వం బీఏసీకి ఏం విలువ ఇస్తా ఉన్నారు, శాసనసభకి ఏం విలువ ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ బీఎస్సీకి భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని కూడా తప్పక పిలవాలనేటువంటి మా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని కొనసాగిస్తాం. ఏదో ఒక రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం మీద, స్పీకర్ గారి మీద ఒత్తిడి తెచ్చి దానికి కావాల్సిన సంఖ్య వల్ల చెప్తే ఆ సంఖ్య తీసుకొని వచ్చి అయినా బీఎస్సీలో కూర్చుంటేందుకు ఇదే టెన్యూర్లో ప్రయత్నం చేస్తామని చెప్పి స్పీకర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరండి. कैसे करते हैं देखते है ना, अभी रोड में देखते ना, सभा रूल्स एंत मुख्यमो सांप्रदाय अंत मुख्यम अनेक सदर्भा विवाद सभा स्टार గతంలో ఉన్న సాంప్రదాయం అనుసరించి మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మా గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాలుగా ఈ శాసనసభలోని సభ్యులు ఒక్క సభ్యుడున్నా ఇద్దరు సభ్యులున్నా కూడా బీఎస్సీకి పిలిచి, ఇక్కడ ఒక పార్టీ కాబట్టి నేషనల్ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, చాలా పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పోయినప్పటికీ కూడా ఆ పార్టీల బీఎస్సీకి పిలిచినటువంటి సాంప్రదాయం ఉంది కదా. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సభ్యులు కలిగిన, 3 శాసనసభ్యులు కలిగిన ఈ దేశంలో ఉన్న 19 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్నటువంటి ఈ దేశంలో 303 పార్లమెంట్ సభ్యులతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో అందించిన పార్టీని ఇవాళ బీఎస్సీ ఏట లేకుండా చేసినటువంటి పరిపేతంలో ఇది అత్యంత నీచమైన, దుర్మార్గమైన, ద్వేషపూరితమైన రాజకీయాలకు పరాకాష్ట మాత్రమే. ఇలాంటి నీచమైనటువంటి ప్రాక్టీసెస్ని, నీచమైనటువంటి సాంప్రదాయాలు ఏదైతే మన మీద విద్య ప్రయత్నం చేస్తుందో రేపు వాళ్ళకు కూడా ఇదే గతి పడతారనే విషయం మర్చిపోతారు. పార్టీలు ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ సభ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. సభ సాంప్రదాయాలు, సభ విలువలు, సభ గౌరవం, సభ ఔన్నత్యం మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటి కాలరాచే అధికారం పార్టీకి లేదు, వీటి కాలరాచే అధికారం ముఖ్యమంత్రి గారు లేదు. ఇవాళ మా సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న ప్రాక్టీసెస్, స్పీకర్ గారు మీరు ఏదో చెప్తే చేసేటువంటి మరమనిషిగా కాకుండా గతంలో ఉన్న సాంప్రదాయాన్ని స్టడీ చేయండి, ఆ సాంప్రదాయాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. స్పీకర్గా శాసనసభలో పార్టీల గౌరవాన్ని కానీ సభ్యుల హక్కులను కానీ కాపాడే కనీస కర్తవ్యం స్పీకర్ పైన ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. మీరు కేవలం మన మనిషి లెక్క ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే నడుచుకునే మనిషిలా కాకుండా